హాయ్ అండి, వెల్కమ్ మన తెలుగు యుఎస్ వాళ్ళ ఛానల్కి. అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అయిపోయింది, సేల్స్ అయిపోయినాయి, విపరీతంగా షాపింగ్ చేశారు, ఏ స్టోర్కి వెళ్ళినా లైన్స్ ఉన్నాయి. ఏం కొన్నాం ఈ సంవత్సరం మేము షాపింగ్కి? ఏ షాపింగ్కి వెళ్ళాము? ఏ ఎలక్ట్రానిక్స్ కొన్నాము? ఎంత ఖర్చు పెట్టాము ఈ సంవత్సరము? స్కర్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో విపరీతంగా ట్రాఫిక్ ఉంది. అందరూ ఫెస్టివల్కి వెళ్ళే వాళ్ళు, మాకే మా లైన్లో ట్రాఫిక్ లేదు. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రాఫిక్ ఉంది, మా డైరెక్షన్లో ట్రాఫిక్ లేదు. బెస్ట్ బాయ్ చేరుకొని బెస్ట్ బాయ్లో 55 inches టీవీ చూసాము, అది సేల్లో ఉంది. మా బుల్ల అపార్ట్మెంట్కి ఒక 55 inches టీవీ ఎల్జీ తీసుకొని కాల్లో పెట్టేసుకున్నామండి. అక్కడ నుంచి మేము పక్కన ఉన్న మేసీ స్టోర్ ప్లాన్ చేసుకుంటే ఫర్నిచర్ చూస్తే అక్కడ ఏమీ సేల్లో లేదు ఫర్నిచర్. సో అందుకని చెప్పేసి ఇంకొక స్టోర్కి వెళ్దామనుకొని అపార్ట్మెంట్కి వచ్చేసి టీవీ ఫిక్స్ చేసేసాం. ఫ్రైడే డీల్స్లలో భాగంగా ఫస్ట్ వాల్మార్ట్కి అండి. వాల్మార్ట్లో పిల్లలకి సంబంధించినవన్నీ కొంటున్నాము. పిల్లలకి టాయిస్, మా పాప బార్బీని, మా అబ్బాయి లిగోస్, ఇక టీవీ వాల్ మౌంట్లు కూడా కొన్నాము. రెండు ఇళ్ళు కొన్నప్పుడు వాల్ మౌంట్లు అవసరం అవుతాయి టీవీస్ పెట్టేందుకు, అందుకే ఇవి రెండు కొన్నాము. వీళ్ళు టాయిస్ అయితే అన్నీ చూస్తూనే ఉన్నారు, ఏ టాయి చూసినా వేసి బండికి నింపుతున్నారు, అన్ని ఇట్లా నింపేస్తున్నారు అన్నమాట. ఈ టైంలో వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా మనకి చీప్గా వస్తుంటాయి. అంతేకాకుండా వింటర్ క్లాతింగ్ అండ్ నైట్ డ్రెస్సులు ఉంటాయి కదా, చలికాలం బాగా వెచ్చగా ఉంటాయి వేసుకుంటే, ఇవి కూడా చాలా తక్కువకు వస్తున్నాయి. వాల్మౌంట్ జస్ట్ $6కి పెట్టేశారు. అందుకని మా పిల్లలు అవి కూడా కొన్నేశారు. బ్లాంకెట్, ఒక వింటర్ బ్లాంకెట్ కొన్ని అన్ని కాళ్ళకి నింపేసుకుని అక్కడి నుంచి టార్గెట్కి వెళ్తే టార్గెట్లు ఏం నచ్చలేదు, మళ్ళీ రివర్స్ కోల్స్కి వెళ్ళి కోల్స్లో కూడా షూస్ అందుకొనాలి పిల్లలకి. వింటర్ షూస్ చాలా బాగుంటాయి, వెచ్చగా ఉంటాయి షూస్ వేసుకుంటే. అవన్నీ ఇక్కడ $50 ఖర్చు పోతే $15 మళ్ళీ మనకి ఎన్నికి ఇస్తున్నారు కూపన్స్, ఇంకొక రోజు వెళ్ళి కొనుక్కోవచ్చు. అక్కడి నుంచి కాస్ట్కోకి వచ్చాము. కాస్ట్కోలో కూడా ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమేమి సేల్లో ఉన్నాయి, మాకు ఏం అవసరం అనేది ఫస్ట్ అన్ని ఒక ఐటమ్ ఒకసారి తిరిగేసి స్టోర్స్ అంతా తిరిగేసాము. ఇక్కడ 8-6 inches టీవీ కూడా తక్కువకే వస్తుంది మాకు. ప్రస్తుతానికి టీవీస్ అయితే ఏం అవసరం లేదు. ఈ ఐప్యాడ్ సెక్షన్కి వస్తే ఐప్యాడ్స్లలో కూడా కొన్ని చూసాము. ఇక్కడ ఈ జీబీ ఉండే ఐప్యాడ్ రేట్ ఎక్కువ, దాన్ని బట్టి రేటు పెట్టారు. బెస్ట్ బై కన్నా ఐప్యాడ్స్ కొంచెం చీప్గా వస్తున్నాయి కాస్ట్కోలో. అందుకని కాస్ట్కోలో కూడా ఒక ఐప్యాడ్ ఆర్డర్ చేసేసాము, ఆన్లైన్ ఆర్డర్ చేసాము. అది కూడా ఫస్ట్లో వస్తుంది, అది మీకు వీడియో చూపిస్తాను. తర్వాత కారుకు మళ్ళీ గ్యాస్ పట్టించుకొని ఇంకొక స్టోర్కి వెళ్ళాలి. ఇక్కడ స్టోర్స్ చూస్తే సరిపోదు కదండి, మేము ఏం కొన్నాము చూపించాలి కదా. ఐప్యాడ్ ఫస్ట్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్లో ఐప్యాడ్ కొన్నాము. ఇది ఐప్యాడ్ స్టోర్లో స్టాక్లో లేదు, వాళ్ళు కూడా ఆన్లైన్ ఆర్డర్ చేస్తారు. అందుకని ఆర్డర్ చేసిన 2 days ఇంటికి వచ్చేసింది ఐప్యాడ్ ఒకటి. వన్ మోర్ ఎయిర్ పాడ్స్ అండి, ఇవి ఒకటి కొన్నాము. ఇంకా ఫోన్ కూడా ఆర్డర్ చేసాము. ఫోన్ అయితే కొంచెం డిలే ఆన్ ద వేలో ఉంది, ఫోన్ 2 days వస్తుంది. యాపిల్ ఫోను 14 అండి, 14 ప్రో. పిల్లలు వచ్చి మామూలే కదా, పిల్లలు మనతో వస్తే మనకేం వదిలిపెట్టారు కదా. వీళ్ళు ఏదో మోనోపోలో గేమ్ అని ఇద్దరు కలిపి ఒక గేమ్ ఆడే ఒక గేమ్ సెట్ తీసుకున్నారు. ఇది 4 numbers కూడా ఆడొచ్చు కూర్చొని, మన పెద్దలు కూడా ఆడుకుంటుంటారు, మనం కూడా ఆడొచ్చు. ఇది ఒకటి. మా ఇంకా ఇంట్లో మా అబ్బాయిలు ఉంటే మనకి లిగోస్కి ఏం తక్కువ, స్టోర్స్కి వెళ్తే లిగోస్ కావాల్సిందే కదా. లిగోస్ మా అబ్బాయి ఒక లిగోస్ సెట్ తీసుకున్నారు. వింటర్కి ఇక్కడ నైట్ డ్రెస్సెస్ అండి, చాలా బాగుంటాయి, చలి ఎక్కువగా ఉంటుంది కదా వింటర్కి. అందుకని మా పిల్లలు అయితే ఆల్రెడీ తెచ్చారు, తెచ్చేస్తున్న కొన్ని నైట్ డ్రెస్సెస్ కూడా వేసేసుకున్నారు. ఇవి 1 more set అనమాట, ఇవి జస్ట్ $6కి వస్తున్నాయి. ఇవి నైట్ డ్రెస్సెస్ తీసుకున్నారు. వీటితో పాటే మా అమ్మాయి అమ్మాయిలు బార్బీలే, బార్బీలు ఎన్ని బార్బీ బొమ్మలు ఉన్నా కూడా బార్బీలు కొంతూనే ఉంటుంది. మా పాప ఏం బార్బీ కూడా తీసుకునింది. ఇంకా ఈ చలికి గ్లౌజులు అండి, స్నో స్టార్ట్ అయితే చలి చాలా విపరీతంగా ఉంటుంది. అందుకని అందరం ఇంట్లో గ్లౌజ్ సెట్ తీసుకున్నాం. పిల్లలు అయితే ఈరోజు స్కూల్ కూడా వేసుకొని వెళ్ళిపోయారు అప్పుడే గ్లౌజెస్. ఇవన్నీ గ్లౌజులు, ఇవే కాకుండా ఇంకా మా అమ్మాయి లిప్, ఇవన్నీ కాకుండా మా పాప లిప్ గ్లౌజ్ అని లిప్ సెట్ తీసుకునింది. ఇవి కూడా, ఇవి కాకుండా ఇంకా ఎయిర్ బ్రషెస్ అంట, ఇవి కూడా కొనింది. వీటితో పాటు మా పాప ఒక స్కూటర్ కూడా తీసుకుందన్నమాట. ఈ స్కూటర్కి గన్ కూడా ఇచ్చాడు వాడు, గన్ను బుల్లెట్స్ ఇచ్చాడు. ఈ పిల్లలకి ఇలాంటి ఇష్టం కదా సమ్మర్లో, అందుకు బైక్స్ ఎక్కువగా బయట తొక్కుతూ ఉంటారు వీళ్ళందరికీ. ఒక బైక్ తీసుకుంది. నేను కిచెన్ లేకేమో గాజు వేర్ తక్కువకి వస్తుంది, 30 pieces $20 వస్తుంటే ఒక గాజు వేర్ సెట్ తీసుకునే, గాజెస్ ఎక్కువ పగులుతూ ఉంటాయి కదా, అందుకని ఒక గాజు వేర్ సెట్టు. టీవీకి వాల్ మౌంట్లు కూడా తీసుకునేసాను. ఇక్కడ ఇంట్లో అందుకు మారేటప్పుడు మనకు టీవీ వాల్ మౌంట్లు అవసరం అవుతుంటాయి. కొత్త ఇల్లు కొన్నందుకు $9 వస్తుంటే 2 TV వాల్ మౌంట్ తీసుకునే. వాటితో పాటు ఇట్లా బేసిస్ హెయిర్ బ్రష్ సెట్లు కూడా 2 తీసుకునేసామండి. ఇవి కూడా చాలా తక్కువ రేటుకి వచ్చాయి. వీటితో పాటు వింటర్కి బూట్స్ అండి, వింటర్ బూట్స్ చాలా బాగుంటాయి, చాలా వెచ్చగా ఉంటాయి చలికి వేసుకుంటే, ఈ విధంగా ఉంటాయి లోపల. అందుకని వింటర్ బూట్స్ కూడా నేను మా అమ్మాయి చరి ఒక పేరు తీసుకున్నాము. ఇవి చాలా తక్కువ $కి వచ్చాయి, $19కి వచ్చాయి వింటర్ బూట్స్ ఇద్దరికి. ఇవే కాకుండా ఇంకా ఫోన్ అయితే మాకు డిలే కొంచెం, ఆన్ ద వేలో ఫోన్ ఉంది.
అసలు మా అబ్బాయి కొన్ని షూస్ అండి, ఇవి ఒక $50కి వచ్చేసాయి మై కోల్స్లో. చూసారు కదండి బ్లాక్ ఫ్రైడే డీల్స్లో మేము తిరిగిన స్టోర్స్, ఏం కొన్నాము ఏంటి, మొత్తం ఖర్చు ఎంత ఉంటుంది ఒకసారి ఊహించండి. మొత్తం ఖర్చు ఇయ్యారు మాకు ఒక 3 లాక్స్ అయిందండి. ఇది మా బ్లాక్ ఫ్రైడే డీల్స్లో మేము చేసే షాపింగ్. ఆడికి అవుట్లెట్స్కి వెళ్ళాలి, అవుట్లెట్స్కి వెళ్ళాలంటే అది అవుట్డోర్స్ ఉంటాయి, వెరీ కోల్డ్గా ఉంది అవుట్ సైడ్, అందుకని వెళ్ళలేదు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా మంచి ఆఫర్స్లో ఉన్నాయి ఈ సంవత్సరము. మీకు మా బ్లాక్ ఫ్రైడే డీల్స్లో చేసిన షాపింగ్ మేము కొన్ని ఐటమ్స్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ మన తెలుగు ఏ సోలో ఛానల్. థ్యాంక్ యూ.